Good morning, children. How are you, ma? I am fine. Thank you. Hope you also fine at your homes. Nana, in yesterday class, I explained you how to add 3-digit numbers. So, today I am going to explain you subtraction, ma. Before going to the class, first we have to know today date and day. So, today date is 21-6-2021 and day is Monday, Nana. What, ma? Monday. M-O-N-D-A-Y, Monday. So today I am going to explain you how to subtract 1-digit numbers. But ma, how to subtract 1-digit numbers, Nana? See, first one 8-4. But ma, 8-4. So chala mandi subtraction cheyadaniki first em chesaru ila 1 2 3 4 5 6 7 8 ani ila lines vesukuntaru. But ila cheyakudadu, idi wrong. Ila cheyadam wrong, Nana. Eppudaina sari subtraction chesetappudu in case suppose see ikkada 8-4 undi Nana. So what we have to do, we have 10 fingers. So now we have to open 8 fingers. 8 fingers open cheyana, all of you open 8 fingers. So how many fingers we have to minus Nana? 4 fingers. So take 8 fingers, 4 close. Remaining how many is there? Count cheyandi enni unnai Nana? 1 2 3 4. How many is there? 4. So 8-4 ఎంతనన్నా ఆన్సరు 4. ఎంతనన్నా 4. సో అలాగే సెకండ్ వన్ అన్న, ఒకటి గమనించండి అన్న, మనం అడిషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే డౌన్ టు అప్ చేసాం, డౌన్ టు అప్ చేసాం. బట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు అప్ టు డౌన్ చేయాలన్న, పైనుంచి కింద నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ పైన మీకు స్మాల్ నెంబర్ ఉంటే ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది నేను మీకు ఇంకొక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో ఇప్పుడు మనం 8-4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది నాన్న? 4 వచ్చింది. నెక్స్ట్ 6-2, టేక్ 6 ఫింగర్స్, 2 క్లోజ్. రిమైనింగ్ హౌ మెనీ ఇస్ దేర్? 1 2 3 4. అందరూ సిక్స్ ఫింగర్స్ ఓపెన్ చేయండి నాన్న. ఎస్, 6 ఫింగర్స్ ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు మనం ఎన్ని ఫింగర్స్ క్లోజ్ చేయాలి? 2 ఫింగర్స్ క్లోజ్ చేయాలి. 2 ఫింగర్స్ క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 2 3 4 ఉంటుంది. ఓకేనా నాన్న? ఓకే. నెక్స్ట్ నాన్న, థర్డ్ వన్ 5-3. హౌ మెనీ ఫింగర్స్ వీ హ్యావ్ టు ఓపెన్? 5. టేక్ 5 ఫింగర్స్, 3 క్లోజ్. 1 2 3. 3 క్లోజ్ చేసేసాం. ఇంకెంతుంది నాన్న? 1 2. హౌ మెనీ ఈస్ దే? 2. సో 5-3 ఎంతమ్మా? ఎస్, 2. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం నాన్న, 7-3. హౌ మచ్ మా? 7-3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది అనేది మనం ఇక్కడ రాయాలి. ఓకే, టేక్ 7 ఫింగర్స్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ సెకండ్ 7 ఫింగర్స్ నానా? ఎస్, వెరీ గుడ్. నా హౌ మెనీ ఫింగర్స్ వీ హ్యావ్ టు క్లోజ్? ఎస్, 3 ఫింగర్స్ వీ హ్యావ్ టు క్లోజ్. నా క్లోజ్ నానా? టేక్ 7 ఫింగర్స్, 3 క్లోజ్. 1 2 3. 3 క్లోజ్ చేసేసాం కదా. ఇంకెంతుంది నానా? ఎస్, 1 2 3 4. హౌ మెనీ ఈస్ దే? 4. సో టేక్ 7 ఫింగర్స్, 3 క్లోజ్. రిమైనింగ్ హౌ మెనీ ఈస్ దే? 4. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం నాన్న, 9-6. సో హౌ మెనీ ఫింగర్స్ వీ హ్యావ్ టు ఓపెన్? ఎస్, 9 ఫింగర్స్. టేక్ 9 ఫింగర్స్, 6 క్లోజ్ నాన్న. 1 2 3 4 5 6. 6 ఫింగర్స్ క్లోజ్ చేసేసాం. సో రిమైనింగ్ హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్? 1 2 3. హౌ మెనీ ఫింగర్స్ ఆర్ దేర్? 1 2 3. సో 9-6 హౌ మచ్ నాన్న? ఎస్, 3. సో 9 ఫింగర్స్లో నుంచి 9లో నుంచి -6 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది నాన్న? 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లమ్ సీనా, 4-1. వాట్ మా? 4-1. టేక్ 4 ఫింగర్స్, 1 క్లోజ్. టేక్ 4 ఫింగర్స్, 1 క్లోజ్. రిమైనింగ్ హౌ మెనీ ఈస్ దేర్? 1 2 3. హౌ మెనీ? 1 2 3. సో 4-1 ఎంత నాన్న? ఎస్, 3. 4-3 హౌ మచ్? 3. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లమ్ నాన్న, 3-2. హౌట్ మా? 3-2. సో నౌ హౌ మెనీ ఫింగర్స్ వీ హ్యావ్ టు ఓపెన్? ఎస్, వెరీ గుడ్, 3 ఫింగర్స్. అండ్ హౌ మెనీ ఫింగర్స్ వీ హ్యావ్ టు క్లోజ్? 2 ఫింగర్స్. 1 2. రిమైనింగ్ హౌ మెనీ ఈస్ దే? 1. సో 3-2 హౌ మచ్? 1. 3-2 హౌ మచ్ మా? 1.
Next, eighth problem. 4 minus 4. See, nana, take 4 fingers. 4 fingers tisukunamu. 4 fingers nunchi enta any numbers subtract cheyali? 4 numbers subtract cheyali. See, take 4 fingers. 4 close. 1, 2, 3, 4. So, is there any number, nana? See? No. So, 4 minus 4, how much? 0. So, 4 fingers lo nunchi 4 fingers subtract chesese, remaining 0. Okay, see, again see, 4 fingers open chesam, manu first. So, enta subtract cheyamannaru? 4 subtract cheyamannaru. So, there is no any number, yes or no? So, remaining is 0. Okay? Next, ninth problem, nana. Take 2 fingers, 1 close. 2 minus 1, how much? 1 only. Take 2 fingers, 1 close. Remaining how much is there? 1. How much is there? 1. Okay? See, once again I explain you, nana. See, ఎప్పుడైనా మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అప్ నెంబర్ నుంచి డౌన్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి నానా? సో పైన నెంబర్ నుంచి కింద ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ప్లస్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం ఇలాగా నెంబర్స్ ఇలా లైన్స్ వేసుకొని సబ్ట్రాక్ట్ చేయకూడదు నానా. మీరు చాలాసార్లు నేను చూశాను ఇలా నెంబర్స్ వేసుకొని. ఇప్పుడు సపోజ్ 8 మైనస్ 4 అనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా లైన్స్ వేసుకొని ఎంత సబ్ట్రాక్ట్ చేయమన్నారు? 4. అంటే 4 నెంబర్స్ స్ట్రైక్ ఆఫ్. 1, 2, 3, 4 అని ఇలా చేశారు. రిమైనింగ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. సో ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇలా చేయడం తప్పు నాన్న, ఇలా చేయకూడదు ఎప్పుడు. ఓకేనా? సి 8 మైనస్ 4 హౌ మచ్ నాన్న? టేక్ 8 ఫింగర్స్, 4 క్లోజ్. అందరూ ఓపెన్ చేసారా? 8 ఫింగర్స్ ఓపెన్ చేయండి. అందులో 4 ఫింగర్స్ క్లోజ్ చేసేసేయాలి. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఎన్ని ఫింగర్స్ ఓపెన్లో ఉంటాయి నాన్న? 4 ఫింగర్స్ ఓపెన్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, 6 మైనస్ 2. 6లో నుంచి మైనస్ 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, 5 మైనస్ 3. సో 5లో నుంచి మైనస్ 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2. నెక్స్ట్ ఫోర్త్ వన్, 7 మైనస్ 3. 7లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 4. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 9 మైనస్ 6. 9లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 3. నెక్స్ట్ సిక్స్త్ వన్, 4 మైనస్ 1. 4లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 3. నెక్స్ట్ సెవెంత్ వన్ అన్న, 3 మైనస్ 2. 3లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఎయిత్ వన్, 4 మైనస్ 4. 4 మైనస్ 4, 4లో నుంచి 4ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంటుంది నానా? 0. దెర్ ఈజ్ నో ఎనీ నెంబర్. నెక్స్ట్ నైన్త్ వన్, 2 మైనస్ 1. 2 ఫింగర్స్ తీసుకొని అందులో 1 క్లోజ్ చేసేస్తే ఎంత ఉంటుంది నానా? రిమైనింగ్ 1 ఉంటుంది. ఓకేనా నాన్న? సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ 1-digit సబ్ట్రాక్షన్స్. ఓకేనా నాన్న? సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ హౌ టు డూ 1-digit సబ్ట్రాక్షన్స్ నాన్న. ఇన్ అనదర్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. సో అప్ టు దట్ చిల్డ్రన్ కీప్ స్మైలింగ్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.